జలంతల్ టెంపుల్ అన్నమాట. ట్రాక్టర్ అయితే వచ్చిందన్నమాట. ట్రాక్టర్ బోట్ లోపలికి ముళ్ళు ఉంటాయా? ఇవెంతన్నా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను వచ్చేసి మా ఊరి పక్కన బీచ్కి అయితే వచ్చాను. ఇది వచ్చేసి పాకలు అన్నమాట. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. ఈరోజు సండే అయితే బీచ్కి వచ్చాము నేను, సందీప్. ఇది ప్లాన్డ్ అయితే కాదు, ఇద్దరం అనుకొని అయితే వచ్చేసాము. ఇక్కడ మీకంతా బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏంది ఏంది అనేది. ఈ వీడియో అయితే మన ఛానల్ కోసం అయితే ఒక మైక్ ఉన్నాను కదా, ఆ మైక్ తోటి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి ఆడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. మైక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఉండొచ్చు, వీడియో మాత్రం మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. ఇంకా అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము. సండే అన్నమాట వీడియో తీస్తుంది. అన్నిటి ఉండి ఎంత నీట్గా మంచి స్పెక్స్ గిట్స్ వేసుకొని రై 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 అంటూ వచ్చాడు. జగన్ బాబాయ్ది పార్టీ ఆఫీస్ ఒకటి కొత్తగా ఓపెన్ చేశారన్నమాట, ఆదిమలపు సురేష్ది. ఆదిమలపు సురేష్ వచ్చేసి మొత్తం రెడీ చేసి పెట్టాడు. ఇప్పుడు మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము, చిన్నగా వెళ్తున్నాం అనమాట. ఇది మా మెయిన్ రోడ్డు, ఇదే అనమాట పాకల రోడ్డు. ఇదే అనమాట మేము బీచ్కి వెళ్ళేది. ఇక్కడ వచ్చేసి ఒక గేట్ వస్తుంది, ఆ గేట్ క్రాస్ చేస్తే ఇంకా డైరెక్ట్గా పాకల బీచ్కి అయితే వెళ్ళిపోతాము. గేట్ అయితే ప్రస్తుతానికి గేట్ అయితే వేసింది, గేట్ వేసింది. ట్రైన్లో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్తే కానీ మాకు గేట్ క్లియర్ అనమాట. బండి మంచి తీసుకెళ్ళాను, తోపిక అయితే లేదు. వేస్తున్నాము, గేట్ వేసింది. ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. గేట్ తీస్తే మేము బీచ్కి వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ముందల ట్రైన్ వెళ్తే మాకు గేట్ తీస్తారు అనుకుంటా. ట్రైన్ అయితే పోతా ఉంది, గూడ్స్ ట్రైన్ లోడ్ వేసుకొని. ఇటువంటి చాలామంది, చాలా అంటే చాలా ఆటోలు అయితే వచ్చేసినాయి అనమాట. మొత్తం ఒక మేము వచ్చిన 5 మినిట్స్కే మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడైతే ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ వెళ్ళినాక మేము మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా అయితే గేట్ విజయవంతంగా క్రాస్ చేసాము. ఇక్కడ నుంచి మొత్తం డైరెక్ట్ బీచ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మీకు అంతా టైం స్లాప్ పెడతాను, టైం స్లాప్లో చూసేసేయండి. బీచ్కి కన్సెప్ట్ పెడతాము ఏంటనేది. మొత్తానికి అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాము అనమాట. వెళ్తా వచ్చేసాము దగ్గర దగ్గరకి బీచ్కి. ఇది వచ్చేసి జలంతల్ టెంపుల్ అనమాట. 5 ఇయర్స్కి ఒకసారి ఇక్కడ తిరునాలు చేస్తారు, సూపర్ ఉంటుంది. ఈసారి తిరునాలకి మీకు ఇది రికార్డ్ చేసి పెడతాను అనమాట, చూడండి. ఇది వచ్చేసి మొత్తం ఇంకా బీచ్ రోడ్డు. ఇంక వచ్చేసింది, ఇంకంత ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది బీచ్. వచ్చేసాము, ఈ స్లోప్ మీద నుంచి వెళ్ళిపోయి ఇక్కడ డౌన్ అయిపోతే ఇంక అదే అనమాట బీచ్ ముందర. చిన్నగా మనీ భయ్యా బాబు అదిరిపోతున్నాయి. గాయస్ అయితే మొత్తానికి అయితే బీచ్ దగ్గరకి అయితే వచ్చేసాము. అదిగోండి ముందల కనిపిస్తుంది కదా, అదే బీచ్. ఇంకా ఈరోజు సండే కాబట్టి జనాభా రష్గానే ఉంటుంది బీచ్లో. ఇది మొత్తం చూడండి, ఇదే అనమాట. ఇక్కడ బైక్స్ పార్కింగ్ అట్లా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెడదాము అట్లా పెట్టుకుందాం బైక్. ఇక్కడ పెట్టేసాయి ఇది బైక్. ఇదే గాయస్ ఇదే పార్కింగ్ అనమాట, బైక్స్కి కార్స్కి ఆటోలకి. చూడండి మొత్తం ఇక్కడ పెట్టేస్తున్నారు. మేమైతే ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం బైక్ ఈ కార్ల మధ్యలో. ఇంకా వేరే కారు పట్టకుండా అనమాట. బండి అయితే పార్క్ చేస్తున్నాడు. వచ్చేసాం, లెట్స్ ఎక్స్ప్లోర్ ది బీచ్ నౌ. పార్కింగ్ చేసి చిన్నగా లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదే అనమాట ఎంట్రన్స్ అక్కడ పై.
ఇదేనమాట మొత్తం. ఇంకా ఇవన్నీ చికెన్ పకోడా షాప్స్, బిర్యానీ షాప్స్ అన్నీ ఉంటాయి. మొత్తం ఫుల్ రష్గా అయితే ఉంది బీచ్. ఇదిగోండి చికెన్ పకోడాలు, బోండాలు, ఫిష్ ఫ్రైస్, పీతల ఫ్రైస్, ఇవన్నీ మొత్తం ఫుల్ రష్ అయితే ఉంది బీచ్ మొత్తం. చూడండి సండే కదా, మొత్తం అసలు మొత్తం పార్కింగ్ ఫుల్ అయిపోయింది. మొత్తానికి అయితే బీచ్కి అయితే వచ్చేసామంట. ఈ ట్రాక్టర్స్ వచ్చేసి బోట్స్ వస్తాయి కదా లోపల నుంచి, లోపల నుంచి వచ్చే బోట్స్ని లాగుతాయి అన్నమాట. ఫుల్ రష్ ఉందన్నమాట జనాభా. చూడండి మొత్తం గోల గోలగా ఉంది. సండే కాబట్టి మొత్తం చాలామంది వచ్చారు జనాభా. మధ్యలో ఐస్ క్రీమ్ బండ కూడా ఉంది. మొత్తం పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు. బీచ్ ఇదేనండి మా ఊరి బీచ్. ఇదే లోపల వచ్చేసి లోపల ఫిషింగ్ బోట్స్ ఉన్నాయన్నమాట లోపల. ఇంకా ఇటు పక్కకి వెళ్తే అక్కడ డాగ్స్ అయితే ఆడుతున్నాయి. సన్నిధి ఆట జర్మన్ షెఫర్డ్తో ఆడిస్తున్నారన్నమాట. జర్మన్ షెఫర్డ్ మొత్తం, జర్మన్ షెఫర్డ్ అన్నది. సందీప్ ఏ బ్రీడ్ అది, ఏం బ్రీడ్ ఆ కుక్క? ఆ కుక్క ఏ బ్రీడ్ అంటున్నా నీకు తెలియకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఒక కుక్కను పెంచేపోయా నువ్వు. చూడండి జనాభా అయితే మొత్తం ఇదే ఉంటుంది అన్నమాట. ఇది బీచ్ సెంటర్, ఇక్కడ ఉంటారు మొత్తం మునిగే వాళ్ళు. అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అక్కడ అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా, అక్కడ కనిపించే బ్రిడ్జి దగ్గర మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది కదా కాపాడండి అని అన్న అని, ఆ వీడియో అక్కడ అనమాట షూట్ చేసింది 2 ఇయర్స్ బ్యాక్. అది మొన్న అప్లోడ్ చేశాను. వీడియో మాత్రం మస్తు వచ్చింది. వేరే ఛానల్లో అప్లోడ్ చేసిన దానికి 4K 5K వ్యూస్ వచ్చినాయి. మన ఛానల్లో ఓన్లీ 700 500 వచ్చినాయి. దాన్ని కొంచెం వైరల్ చేయండి కాపాడండి అని అన్నదాన్ని. సందీప్ మునుగుతావా? సందీప్ అయితే సందీప్ అయితే మస్తుగా స్పెర్స్ పెట్టుకొని గిట్టు పెట్టుకొని వచ్చి పడేసి ఉంచుకొని చూస్తా ఉన్నాడు. సందీప్ ఇప్పుడు తిరుగు. మన కొట్టమాక నన్ను నన్నేం చేయడానికి లేదు. జనాభా పర్వాలేదు, బాగానే వచ్చారు జనాభా. మాత్రం ఇప్పుడే బోట్ అయితే లోపలికి ఒకటి వెళ్తుంది. అక్కడ లోపలికి అయితే ఒక బోట్ వెళ్తుంది, మొత్తం ఫిషింగ్ అనుకుంటా వెళ్తుంది. అది ఇటు సైడ్ వచ్చేసి బోట్స్ పార్కింగ్ చేస్తున్నారు. అటు పోదాం ఒకసారి బోట్స్ దగ్గరికి. చిన్నపిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఇక్కడ. గుడ్డో గుడ్డో తెలియదు కానీ మరి ఆడుతుంది. ఆ ఇసుక తీసుకెళ్ళి మళ్ళీ సముద్రం కాస్తుంది. ఇప్పుడు వచ్చేసి బోట్స్ వాళ్ళలో అవన్నీ పెట్టేస్తున్నారు అన్నమాట. ఇంకా మొత్తం అటైతే ఇంకా బోట్స్ ఉంటాయి అన్నమాట. అటు అక్కడ పైన ఉన్నాయి కదా, అక్కడ పైన బోట్స్ అన్ని పార్కింగ్ చేసి ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి వలలు. ఇక్కడ ఒక బోట్ అయితే రెడీ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. మొత్తం కింగ్ ఫిషర్ డబ్బా ఉంది ఇక్కడ, కింగ్ ఫిషర్ పార్టీ చేస్తురా. ఇంతకుముందు ఇక్కడ వచ్చేసి చాలా కిందకు ఉండేది ఇసుక అనేది. మొన్న తుఫాను వల్ల మొత్తం ఇసుక మొత్తం ఇక్కడ అంతా ఫ్లాట్గా అయిపోయింది అన్నమాట. ఇదంతా చరా ఇది మామూలుగా దీ వచ్చింది మళ్ళీ బిండ్లు కట్టాలని. ఓకే అట్లా ఎందుకు కడతారన్న బిండ్లు? బిండ్లు కట్టకపోతే అట్లా భూమి మీద పడిపోయింది కిందకి వెళ్ళి. ఓకే బిండ్కి వచ్చాం అనుకో కొద్దిగా ఎత్తులో పొట్టుకుంటది ఎత్తుగా, చేపలు నచ్చిపోరు అంటున్నా.
ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి అన్న అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట, అది ఎట్లా పడతాయి ఏంటి అనేది. బెండ్స్ కడతారంట వీటికి, ఇలాగా ఇట్లా బెండ్లు కడితే మొత్తం అట్లా తేలుతా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెళ్తున్నారు, ఒక పడవ అయితే వెళ్తా ఉంది, బోట్లో తీసుకెళ్తా ఉన్నారు. చెప్పాను కదా ట్రాక్టర్స్ ఉంటాయి అని. ఇంతకు ముందు వచ్చేసి జనాలు లాక్కొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇదైపోయింది ట్రాక్టర్తో అనమాట మొత్తం. ఇంకా చూడండి ఎలా వెళ్తుందో లోపలికి, ఎలా నడుతుందో. ట్రాక్టర్ టైర్స్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. బోట్ని అయితే రొటేట్ చేస్తున్నారు. ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా బోట్ని వీళ్ళు మాన్యువల్గా పుష్ చేస్తారన్నమాట లోపలికి సముద్రంలోకి. ఇప్పుడు వీళ్ళైతే ఈ బోట్ మాట్లాడుకున్నట్టు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ వీళ్ళైతే లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారు, మొత్తానికి అందరు జనాలు అందరూ గ్యాదర్ అవుతున్నారు అన్నమాట లోపలికి వెళ్ళడానికి. బోట్ అయితే షార్ట్ చేశాడు అనమాట, ఇప్పుడు ఆ బోటు తీసుకొని వెళ్తారు లోపలికి. చూడండి మళ్ళీ ట్రాక్టర్ అయితే వచ్చింది దాన్ని నెట్టుకొని వెళ్ళడానికి. ట్రాక్టర్ అయితే వచ్చింది అనమాట, మళ్ళీ దాన్ని పుష్ చేయడానికి లోపలికి. ఇప్పుడు అంతా ఆటోమేటిక్ అండి, మిషనరీస్ వచ్చిన తర్వాత మొత్తం ఆటోమేటిక్ అయిపోయింది. చూడండి అది ఎలా పుష్ చేస్తాడు ట్రాక్టర్ బోట్ లోపలికి. ఇంకంతే అనమాట, ఇంకెక్కడి నుంచి వాళ్ళు ఆలల ద్వారా అటు వెళ్తాయి అనమాట. ఇక్కడ మొత్తం పిక్నిక్ అయితే వెళ్తున్నట్టుంది మొత్తం, వాళ్ళు బోటు మాట్లాడుకొని వెళ్తున్నట్టుంది. మనం కూడా ప్లాన్ చేద్దాం కదా సార్ ఇట్లాగా. బోట్ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడే వెళ్ళింది కదా బోటు, అది చాలా దూరం అయితే వెళ్ళిపోయింది అనమాట. చూడండి ఎంత దూరం వెళ్తుందో, మొత్తం పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నట్టుంది లోపలికి అందరూ. ఇటు పక్క మళ్ళీ ఇంకో బోట్ వెళ్తుంది, మనం కూడా పోదాం అది. ఇటు పక్క మళ్ళీ ఇంకో బోట్ జనాభా చేస్తాను వెళ్తుంది, కానీ ఏమన్నా మనం కూడా సెట్ చేద్దామా. 50 రూపాయలు ఉంటాయా సార్? 100 రూపాయలు ఉంటుందేమో మరి. చూడండి ఇవే అనమాట షాప్స్, ఇక్కడ వచ్చేసి బజ్జీలు బోండాలు. ఏంటా అంకుల్ బాగున్నారా? ఏముంది అంకుల్ మామూలుగా, నేను ఫ్రెండ్. ఇప్పుడు వచ్చేసి బోండాలు అనమాట, బోండా బజ్జీ ఇప్పుడే వేడి కూర్చురు. ఇప్పుడు వచ్చేసి చికెన్ పకోడా. ఏం ఏం ఫిష్ అన్న అది? ముళ్ళుంటాయా? ఎంత? 180. ఓకే జీ, 180 అంట ఫిషెస్. వచ్చేసి క్రాపర్సా సంథింగ్ ఎంటర్కాయలు వచ్చేసి ఇవి ఎంత అన్న? 100కి 15 పీసులు వస్తాయా? ఓకే గైస్, ఇది ఇదన్నమాట షాప్స్ ఇక్కడ ఎట్లా ఉన్నాయి కాస్ట్. చికెన్ పకోడి సెంటర్ బీచ్ అయితే చూసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నౌ.